ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిన కాంగ్రెస్ సర్కార్ తొలి ప్రజా దర్బార్ ను నిర్వహించింది. దీంతో తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పబ్లిక్ క్యూ కట్టారు. జనాల సమస్యలను ఓపిగ్గా విన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్జీలను తీసుకుని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్ లో జరిగిన తొలి ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన వచ్చింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం క్యూ లైన్ లో నిలబడ్డారు. ఉదయం 10:30 జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ప్రజాభవన్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మొదటగా దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అత్యవసర సమావేశం ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు వెళ్లారు. ఆ తర్వాత ప్రజా దర్బార్ కు వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులు అర్జీలు స్వీకరించారు. ఇన్నాళ్లు అసలు ప్రజాభవన్ గేటును కూడా చూడలేదని, ఇప్పుడు అందులోనికి వచ్చి తమ సమస్యలను మంత్రులతో చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు బాధితులు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మంత్రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఇప్పుడు ప్రజాభవన్ కి వచ్చి మంత్రులకు అర్జీలు పెట్టుకున్నామన్నారు ఓ మహిళ. ధరణి పోర్టల్ లోని సమస్యపై అర్జీలు ఇచ్చామన్నారు కొందరు బాధితులు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో తమకు సంక్షేమ పథకాలు రాకుండా చేశారన్నారు వనపర్తికి చెందిన కొందరు బాధితులు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నామన్నారు. సమస్యలు పరిష్కరిస్తామన్న నమ్మకం ఉందన్నారు. జాబ్ మా భర్తను కోల్పోయాము, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసమన్నా మాకు జాబ్స్ ఇప్పిస్తే మా పిల్లలకు మాకు ఆర్థికంగా సాయం చేసినట్టు అవుతారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు సార్. సో కాబట్టి నేను ఈ పిటిషన్ తోటి సీఎం రేవంత్ సార్ ని కలిశాను సార్. ఆయన సానుకూలంగా స్పందించి సమస్య సాల్వ్ చేశారని చెప్పారు. 2015లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో తమకు ఉద్యోగాలు వచ్చాయని, పిట్టి కేసులు ఉండటంతో జాబ్లు రాలేదన్నారు వైరాకు చెందిన యువకులు. కేసీఆర్ సర్కార్ మంత్రులను కలిసినా పట్టించుకోలేదని, కేవలం బీఆర్ఎస్ వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమకు జాబ్స్ ఇవ్వాలని అర్జీలు పెట్టుకున్నామన్నారు. 650 మంది కేసులు ఉన్న చిన్న చిన్న పిట్టి కేసులు ఉన్న వల్ల ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు కలిసినా కానీ సచివాలయం గేట్ పాస్ దొరుకుతుంది తప్ప మాకు లోపల పోయి ఒక మినిస్టర్ ని కానీ ఒక ఎవరిని కలవాలన్నా మాకు అర్హత లేకుండా అయిపోయింది. ప్రజా దర్బార్ లో గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ లకు 15 డెస్క్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి అర్జీని ఆన్లైన్ లో ఎంట్రీ చేసి గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చి ప్రింటెడ్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అదే విధంగా పిటిషన్ దారులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ప్రజా దర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవి గుప్తా, జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ముష్రఫ్ తదితర అధికారులు ప్రజా దర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లో స్పీకర్ కు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ అయ్యారు. ఉదయం సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ, రవాణా శాఖపై రివ్యూ చేశారు సీఎం. ఇక రేపటి నుంచి రాష్ట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో బిజీగా గడిపారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటులో తన రిజైన్ లెటర్ ను స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లారు రాష్ట కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్. ఆ తర్వాత కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు రేవంత్. ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే టూర్ లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లోకి ఎవరిని తీసుకోవాలనే అంశాలపై ఢిల్లీ పెద్దలపై చర్చిస్తారని టాక్ వినిపించింది. అయితే ఢిల్లీలో హైకమాండ్ పెద్దలెవరినీ కలవలేదని సమాచారం. అంతకుముందు సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖపై కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సప్లై, కరెంటు కొనుగోలు అంశాలపై ప్రధానంగా సమీక్షించారు. విద్యుత్ శాఖ సమీక్షకు సీఎండీ ప్రభాకర్ రావు దూరంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పదవికి రాజీనామా చేశారు. అయితే సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా ఆమోదించవద్దని అధికారులను ఆదేశించారు సీఎం. విద్యుత్
శాఖకు ఉన్న 85,000 కోట్ల అప్పులపై మరోసారి రివ్యూ మీటింగ్ లో డిస్కస్ చేశారు ముఖ్యమంత్రి. నిన్నటి క్యాబినెట్ మీటింగ్ లో విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుత పరిస్థితులను దాచిపెట్టడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కుట్ర జరిగిందని సీఎం ఆరోపించారు. విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం కు వివరించారు. రేపటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. 3 నుంచి 4 రోజులు సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్ గా రేపు రాజ్ భవన్ లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు రవాణా శాఖపై కూడా రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీటింగ్ కు రవాణా శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు అటెండ్ అయ్యారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ రవాణా ప్రారంభించనుంది ప్రభుత్వం. పశుసంవర్ధక శాఖలో ముఖ్యమైన ఫైల్స్ ను మాజీ ఓఎస్డీ కళ్యాణ్ చించివేశారు. ప్రభుత్వం మారడంతో పాత ఫైల్స్ అన్నింటినీ చించేసి సంచుల్లో మూటగట్టి తీసుకెళ్తారు. బీరువాలో ఉన్న ఫైల్స్ ని ఎలుకలు కొరుకుతున్నాయని, అందుకే తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవంతా ఇంపార్టెంట్ ఫైల్స్ కావంటూ బుకాయింపుకొచ్చారు. అయితే డిపార్ట్మెంట్స్ నుంచి ఎలాంటి ఫైల్స్ బయటకు తీసుకెళ్లొద్దని సీఎస్ ఉత్తర్వులిచ్చారు. ఓఎస్డీగా తన పదవి పోయి 4 రోజులు దాటినా సిబ్బంది సాయంతో ఫైల్స్ ని చించివేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఫ్రీ సర్వీస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అసెంబ్లీ ముందు రేపు 1 గంటకు జెండా ఊపి స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు, ట్రాన్స్జెండర్లకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులో ఫ్రీ జర్నీ ఛాన్స్ ఉంటుందని, 0 టికెట్ ఇస్తామన్నారు. త్వరలోనే అర్హులైన మహిళలకు గృహలక్ష్మి కార్డు జారీ చేయనుంది ఆర్టీసీ. ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ విధి విధానాలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఉత్తర్వులు రిలీజ్ చేసింది. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నీ చేయవచ్చని ప్రకటించింది. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కు అవకాశం కల్పించారు. రేపు అసెంబ్లీ ముందు 1 గంటకు జెండా ఊపి స్కీమ్ను ప్రారంభించమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బస్సుల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయాణం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలంతా ఫ్రీ జర్నీ చేయవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఫ్రీ జర్నీ అవకాశం ఉంటుందన్నారు ఆర్టీసీ ఎండీ సత్యనారు. రేపటి నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఉచిత ప్రయాణం నిర్ణయం చారిత్రాత్మకమన్నారు సత్యనారు. మన పల్లె వెలుగు బస్సులో, మన ఎక్స్ప్రెస్ బస్సులో, సిటీ ఆర్డినరీ బస్సులో, సిటీ మెట్రో బస్సులో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్, స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్. ఇది వయస్సు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ జెండర్ కూడా మనము ఈ ఒక్క ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని తెలిపారు. రోజుకు ఎన్నిసార్లైనా బస్సులో జర్నీ చేయవచ్చని తెలిపారు. జర్నీలో మహిళలకు 0 టికెట్ ఇస్తామన్నారు. ఫ్రీ జర్నీపై ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. దీని యొక్క ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు, ఎక్కడాదరూ ఎక్కొచ్చు, ఎక్కడాదరూ దిగొచ్చు, ఎవరు కూడా మీకు అడగరు. ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్. ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్, 0 టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజన్. ఏదైనా గుర్తింపు కార్డు చూపి బస్సులో ప్రయాణించవచ్చని తెలిపారు సత్యనారు. మొదటి వారం రోజులు మహిళలు గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించవచ్చని, ఆ తర్వాత ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే అర్హులైన మహిళలకు గృహలక్ష్మి కార్డు జారీ చేస్తామన్నారు. గృహలక్ష్మి కార్డు జారీ తర్వాత ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదని వివరించారు. దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు, అది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు,
స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఒక ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము స్త్రీ లోకము అందరు కూడా నేను కోరుతున్నాను. ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొత్తం 7.5 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఇప్పటికే 1 కోటి రూపాయలు చెల్లించారని చెప్పారు. 2 రోజుల్లో మరో 1.5 కోటి చెల్లిస్తామని చెప్పారని సజ్జనార్ అన్నారు. వరంగల్లో కూడా అధికార పార్టీ ఎంపీ 40 లక్షలు కట్టాల్సి ఉందని నోటీసులు ఇచ్చామన్నారు సజ్జనార్. కేసీఆర్ తుంటి ఎముకకు సోమాజిగూడ యశోద వైద్యులు సర్జరీ చేశారు. మాజీ సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు డాక్టర్స్. బీఆర్ఎస్ చీఫ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి. హాస్పిటల్లో కేసీఆర్ ను పరామర్శించారు పార్టీల నేతలు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో సర్జరీ చేశారు డాక్టర్లు. గురువారం రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో కేసీఆర్ కాలు జారి కింద పడిపోయారు. దీంతో ఆయనను అర్ధరాత్రి 2 గంటలకు ఎర్రవల్లి నుంచి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తుంటి ఎముకకు గాయమైందన్నారు. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో పార్టీ ముఖ్య నేతలు సోమాజిగూడ యశోదకు తరలివచ్చారు. కేసీఆర్ ఎడమతుంటి ఎముక విరిగినట్లు యశోద హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కేసీఆర్ కు ట్రీట్మెంట్ కొనసాగుతుందన్న డాక్టర్లు రికవరీ అయ్యేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్నారు. కేసీఆర్ కు ఆర్థోపెడిక్, అనెస్థేషియా, జనరల్ మెడిసిన్ డాక్టర్ల బృందం ట్రీట్మెంట్ చేస్తున్నారు. కేసీఆర్ హెల్త్ కండిషన్ పై ఆరా తీశారు ప్రధాని మోదీ. గాయంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు మోదీ. కేసీఆర్ కు గాయమైందని తెలిసి చాలా బాధపడ్డానన్నారు. త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నామని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హెల్త్ కండిషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ కు అందుతున్న ట్రీట్మెంట్ పై ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీకి సూచించారు. సీఎం కేసీఆర్ కు హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందేలా చూడాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు హరీష్ రావు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఉదయం సాయంత్రం డాక్టర్లు వారు ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే వారి పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఈ సాయంత్రం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీకి డాక్టర్లు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ సాయంత్రం సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి వర్గాల వారు బులెటిన్ ఇస్తారు. హెల్త్ చెకప్ కోసం యశోదకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ హెల్త్ కండిషన్ బాగానే ఉందన్నారు బీఆర్ఎస్ లీడర్ నాగం జనార్దన్. ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు. చెకప్ కొరకు వచ్చింటుంది. ఇదే సందర్భంలో కేసీఆర్ గారికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నారని తెలియవచ్చింది. దీంతో పాటు ఆయనను పరామర్శించడం కూడా జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. రికవరీ విల్ బి దేర్ ఇన్ 6 to 8 weeks. He will be fully recovered. He will have, and he can do any work. He is fine. He is fine. I pray the God to give him good health in future also. He will definitely recover, I hope. రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎల్పీ ఇచ్చే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ నాయకులు.
సోమాజిగూడలో మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ ముగిసింది. హిప్ రీప్లేస్మెంట్ చేశారు యశోద డాక్టర్స్ టీమ్. సర్జరీ టైంలో కేసీఆర్ నిలకడగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఓపీడీ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశామన్నారు. కేసీఆర్ కి ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ మెడికేషన్ ఇస్తున్నారు డాక్టర్లు. కేసీఆర్ కోలుకునేందుకు మరో 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్తున్నారు డాక్టర్స్. సర్జరీ తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు యశోద డాక్టర్లు. సోమాజిగూడలో మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ ముగిసింది. హిప్ రీప్లేస్మెంట్ చేశారు యశోద డాక్టర్స్ టీమ్. సర్జరీ టైంలో కేసీఆర్ నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఓపీడీ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశామన్నారు. కేసీఆర్ కి ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ మెడికేషన్ ఇస్తున్నారు డాక్టర్లు. కేసీఆర్ కోలుకునేందుకు మరో 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్తున్నారు డాక్టర్లు. సర్జరీ తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు యశోద డాక్టర్లు. ఏపీ రేణిగుంట విమానాశ్రయంలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన వివేక్ వెంకటస్వామి శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు వివేక్ వెంకటస్వామి. That's all for now. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం.